सारे नन्ने नरे 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 रे तेरे चंद्र चापर के प्रभु ने श्रीस्वर नाम नमः सार्थिक करना प्राप्त जस करने मनो देव ने अपका वर्तमान नाम जस करना प्राप्त जस పర్లక్ మందన మా ప్రియ తండ్రి మా ప్రభు యేసుక్రీస్తు తండ్రి అని మా దేవ మీకు స్తోత్రం సమర్పించుకుంటున్నా తండ్రి. మమ్మల్ని కనుకరించి మీ గ్రంథంలోని మాటలను మేము నేర్చుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి మీకు స్తోత్రం సమర్పించుకుంటున్నాను తండ్రి. మీ మాటలు మేము నేర్చుకొని మీరు కోరుకున్న విధానంలో మమ్మల్ని మార్చుకోగలుగుటకు మాకు సహాయం దయచేయమని మీ మాటల్ని అర్థం చేసుకునే జ్ఞాన వివేకంలో మాకు అనుగ్రహించమని మా ప్రార్థన. మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున సమర్పిస్తున్నాను తండ్రి. సువార్త అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. సువార్త బైబిల్లో సువార్త అనే పదాన్ని గురించి మనం ఆలోచన చేసాం. సువార్తకు ఉన్నటువంటి భావాన్ని మంచి మాట లేకపోతే మంచి సందేశం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసాం. లోకంలో సువార్తని ఉపయోగించే విధానాన్ని మనం చూసాం. సువార్తలో అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఆ విషయాలు మనం తెలుసుకోవాలనే కోణంలో మనం ఆలోచన చేస్తున్నాం. సువార్తలో దాగి ఉన్నటువంటి విషయాలు ఏంటంటే రక్షణ అనేది మనం ఆలోచన చేసాం. సువార్తలో రక్షణ అనేది దాగి ఉంది. సువార్త వలన రక్షణ కలుగుతుంది. సువార్త ప్రకటన వల్ల రక్షణ కలుగుతుంది. అందుకని సువార్తని గ్రంథంలో రక్షణ సువార్త అని తెలియజేయడం జరిగింది. కాబట్టి రక్షణ సువార్త అని తెలియజేయబడినటువంటి సువార్త ఎలా రక్షిస్తుందనే విషయం మనకు తెలియాలి. సువార్త మనుషుని ఎలా రక్షిస్తుంది? సువార్త వలన రక్షణ ఎలా వస్తుంది? అసలు సువార్త వలన రక్షణ ఎలా కలుగుతుంది? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ప్రభు యేసుక్రీస్తు మాటలు కనుక మనం ఆలోచన చేస్తే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. సువార్త ప్రకటన వల్ల రక్షణ ఎలా కలుగుతుంది? సువార్త ప్రకటించండి అన్నప్పుడు వాళ్ళు ఏం ప్రకటించారు? సువార్తను ప్రకటించారా? ఆ సువార్తలో ఏ విషయాలను వాళ్ళు చర్చించారు? మనం ఏం చేస్తూ ఉంటాం? సువార్త అనగానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోకి వెళ్ళిపోయి 1వ వచనం నుంచి 3వ వచనం దాకా మనం చదువుతాం. మేము ప్రకటించిన వర్తమానం ఏదనగా లేఖనాల ప్రకారం క్రీస్తు చనిపోయిన సమాధి చేయబడిన తిరిగి లేపబడిన సువార్త, మరణ సమాధి పునరుత్థానాలు సువార్త. ఈ విషయం చెబితే మనుషుల్లో రక్షణ ఎలా కలుగుతుంది? యేసుప్రభు చనిపోయాడు, మనం వెళ్తున్నాము, సువార్తే ప్రకటించాలి, సువార్తే ప్రకటించాలి, సువార్తను ప్రకటించండి అన్నాము అంటున్నారు. ఈ సువార్త ప్రకటించండి అన్నప్పుడు వెళ్ళి యేసుప్రభు నీ కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, అయిపోయింది సువార్త, రక్షణ ఎలా కలుగుతుంది? సువార్త మూడు పదాలే అంటున్నాం కదా, రక్షణ ఎలా కలుగుతుంది? కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సువార్త వల్ల రక్షణ ఎలా కలుగుతుంది? సువార్తను వినడం వల్ల కలుగుతుంది, కరెక్టే. విశ్వసించడం వల్ల కలుగుతుంది, కరెక్టే. విశ్వసించి బాప్తిసం పొందడం వల్ల కలుగుతుంది, కరెక్టే. అసలు సువార్తను ప్రకటించండి అన్నప్పుడు ఏమని సువార్తను ప్రకటించారనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏమని ప్రకటించారు? గ్రంథంలో సువార్త అనేటటువంటి కోణాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. సువార్తలో దేవుడు ఏ విషయాలను దాచిపెట్టాడు, లేకపోతే ఏ విషయాలని సువార్త ద్వారా తెలియజేయాలనుకుంటున్నాడు, సువార్తలో ఏమి విషయాలు ఉన్నాయి అనేటటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తున్నాం. సువార్తలో 100 రకాలు లేవు. సువార్తలో 100 రకాలు లేవు, ఒకటే సువార్త. గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. సువార్త 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 అని అనేక విధాలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ అనేక రకాలుగా సువార్తలు లేవు, ఒకటే సువార్త. ఆ సువార్త క్రీస్తు గురించినటువంటి వార్త. గ్రంథం ఏం తెలియజేసిందంటే సువార్త ఒకటే. ఆ సువార్త దేనికి సంబంధించిన సువార్త అంటే క్రీస్తు మరణానికి సంబంధించినటువంటి వార్త, క్రీస్తుని గురించినటువంటి వార్త. గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం గనుక మనం చూస్తే, మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైన మీకు ప్రకటించిన వాళ్ళ శాపగ్రస్తుడు.
ఒకటే సువార్త, మరి ఒక సువార్త లేదు. భిన్నమైన సువార్తలు వినిపించవచ్చు, భిన్నమైన ఉద్దేశాలు చెప్పవచ్చు, మనుషుల యొక్క ఆలోచనలు గ్రంథంలో చెప్పించవచ్చు, కానీ అవి వాస్తవమైనటువంటి సువార్తలు కావు. మేము ప్రకటించినటువంటి సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను వాళ్ళు ఒకసారి ప్రకటించారు. జాగ్రత్తగా మనం చూస్తే మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను వాళ్ళ మళ్ళీ పోల్చుకున్నాడు. ఒకసారి అపోస్తులు ప్రకటించారు, యేసుప్రభు ద్వారా ఆజ్ఞాపించబడినటువంటి అపోస్తులు, ప్రత్యేకించి పౌలు గారు కూడా వాళ్ళతో వాళ్ళందరూ కలిసి సువార్తను ప్రకటించారు. ప్రకటించిన తర్వాత పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మేము ప్రకటించిన సువార్త కాక, ఇదే ఫైనల్, ఇది కాక మరలా మేమైనను పరలోకం నుంచి వచ్చినటువంటి దూత అయినను ప్రకటించిన వాళ్ళు శాపగ్రస్తులు. అంటే మరలా మేము వచ్చి ఇది కాదు ఇంకొకటి అని చెప్పినా సరే వాళ్ళు శాపగ్రస్తులు. కాబట్టి ఒకటే సువార్తని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని సంకల్పంలో ఉన్నటువంటి సువార్త ఒకటే. ఆ సువార్త ఏంటంటే క్రీస్తుని గురించినటువంటి వార్త, క్రీస్తుని గురించినటువంటి వార్త సువార్త, అది ఒకటే ఉంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే సువార్తకు సంబంధించినటువంటి సమాచారం మనకు కనిపిస్తూ ఉండేది. సువార్తకు సంబంధించినటువంటి సమాచారం మనకు కనిపిస్తూ ఉండేది అన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనం చూస్తే, లేకపోతే 13వ వచనం నుంచి కనుక మనం చూస్తే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు, వినని వాడు ఎట్లు విశ్వసించుడు, ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు చూసారా? కింద నుంచి కనుక మనం పైకి వెళ్తే ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించేవారు ఉండాలి. కాబట్టి ప్రకటించేవాడు ఉన్నప్పుడు వినేవాడు కూడా ఉండాలి. వినని వారు ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు ఉంటేనే వినేవాడు వింటాడు. విన్నవాడికి ఏం కలిగింది అంటే విశ్వాసం కలిగింది. పైనుంచి కిందకి చెప్పుకుంటూ వస్తున్నాడు అన్నాడు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థించరు, విశ్వసించిన వారికి ఎలా ప్రార్థన చేస్తారు, వినని వారిని ఎట్లు విశ్వసిస్తారు? విశ్వసించాలి, విశ్వసించాలంటే వినాలి, వినాలంటే ప్రకటించాలి. ఆర్డర్ ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? విశ్వసింపాలి, విశ్వసింపాలంటే వినాలి, వినాలంటే వినిపించాలి సువార్త. కాబట్టి వినిపించేవాడు ఉంటే విన్నేవాళ్ళు వింటారు. విన్నవాళ్ళకి ఏం కలిగింది అంటే విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, రక్షణ పొందుతారు, ప్రార్థన చేస్తారు. ఆ క్రమం చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రకటించాలి, ప్రకటన వినాలి, విన్నవాళ్ళకి విశ్వాసం కలగాలి, విశ్వాసం కలిగిన వాళ్ళు రక్షణ పడతారు. కాబట్టి సువార్తను ఒకటే ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ సువార్తను మాత్రమే ప్రకటించాలి. ఆ సువార్త ఏంటో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రకటించువారు పంపబడని ఎడ్లా ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించువారు పంపబడని ఎడ్లా ఎట్లు ప్రకటించుదురు? ప్రభు యేసు క్రీస్తు పంపించాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. పంపబడని వారు లేకపోతే ఎవరు ఎలా వెళ్తారు, ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటి గురించి సువార్తను ప్రకటించువారు పాదములు ఎంతో సుందరమైనవి రాయబడి ఉన్నది, అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసి సమాచారం ఎవడు నమ్మాడు అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాటల వలన. ఇదని మా పాయింట్. వినుట వల్ల విశ్వాసం కలిగింది. ఎవరి గురించి వింటే విశ్వాసం కలిగింది? క్రీస్తుని గురించి వింటే విశ్వాసం కలిగింది. విశ్వాసం కలగాలంటే వినాలి. మనం ముందు చదివాం, విశ్వాసం కలగాలంటే వినాలి, వినాలంటే వినిపించాలి. వినిపించేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, వినేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండాలన్నమాట. అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, చక్కగా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమును సువార్తను ప్రకటించండి. దీనికి ఎలాంటి ఆలోచనలు అభిప్రాయాలు ఏర్పడిపోయినాయి అంటే, సర్వ సృష్టికి వెళ్ళమన్నప్పుడు ఆయన మాట ఉన్నటువంటి అపోస్తులు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. సర్వసృష్టి అంటే వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి పరిధుల్లో రోమా ప్రభుత్వం ప్రాంతం, రోమా ఎంతవరకు అయితే ఏర్పాటు చేస్తుందో ఆ ప్రాంతంలో యూదయా సమరయ యెరూషలేము యూదయా సమరయ బూదిగంతం వరకు అని తెలియజేయబడినట్టుగా అపోస్తలుల కార్యాలు ఉంటాయి. వాళ్ళు సువార్తను ప్రకటించారు. ఇప్పుడు కూడా సువార్త అన్నటువంటి ప్రాంతాల్లో, సువార్త తెలియనటువంటి ప్రాంతాల్లో అనగా సువార్త అనగా క్రీస్తుని గురించి తెలియనటువంటి ప్రాంతాల్లో, క్రీస్తుని ఎరగనటువంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత, సువార్త
విన్నటువంటి వారికి సువార్త భారం కలిగినటువంటి వారి మీద ఉంది. కానీ నేడు సమాజంలో ఏం జరుగుతూ ఉందంటే నాలుగు గోడల మధ్య సువార్తని సమాధి చేసేస్తూ ఉన్నారు. నాలుగు గోడల మధ్యనే సువార్తను బోధిస్తూ ఉన్నారు. సువార్త బోధించాల్సింది నాలుగు గోడల మధ్య మాత్రమే కాదు, సర్వ లోకాల్లో సువార్తను ప్రకటించాలి. కారణం ఏంటంటే నాలుగు గోడల లోపల రక్షణ పొందాలని కాదు, సువార్తను ఉద్దేశించింది దేవుడు. తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో కనుక మనం చూస్తే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చుకున్నాడని చెప్పాడు అనమాట. అందరూ అంతటా మారు మనసు పొందాలంటే ఏం జరగాలి? విశ్వసించాలి. వాళ్ళు విశ్వసించాలంటే ఏం జరగాలి? సువార్తను ప్రకటించాలి. సువార్తను ఎలా ప్రకటించాలి? నాలుగు గోడల మధ్యలో కూర్చొని ప్రకటించడం కాదు. నాలుగు గోడల మధ్యలో ప్రకటించడానికి కాదు, దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకుంది. క్రీస్తు యొక్క గొప్పతనాన్ని అనుజనుల మధ్యలో ప్రకటించాలి. పేతృపత్రిక 1వ అధ్యాయంలో, పేతృ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, దేవుని పిల్లలకి అప్పగించినటువంటి బాధ్యత సువార్త ప్రకటన ప్రత్యేకించి 9వ 10వ వచనాలు చూస్తే, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయాలు ప్రచురం చేయాలి. బాధ్యత సువార్త ప్రకటించేటటువంటి వారి బాధ్యత దేవుని యొక్క గుణాతిశయాలు ప్రకటన చేయాలి. క్రీస్తు యొక్క గొప్పతనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, క్రీస్తు యొక్క గొప్పతనం అన్ని జనుల మధ్యలో ప్రకటించాలి. సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత సువార్త ఎక్కడ ప్రకటించాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూస్తే, పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియవడను ఉద్దేశించి బోధింప శక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును. క్రీస్తు యొక్క ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును, దేవుణ్ణి ఎరగనటువంటి వారికి క్రీస్తుని గురించి ప్రకటించాలి. క్రీస్తు యొక్క ఐశ్వర్యమును, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ఎవరు, సువార్త ఎవరి గురించి, సువార్త దేనికి సంబంధించింది, అసలు సువార్త ఏంటి, సువార్తలో రక్షణ ఎందుకు ఉందంటే, సువార్త అంటే క్రీస్తుని గురించినటువంటి వార్తే సువార్త. సువార్తలో రక్షణ ఎందుకు దాగి ఉంది, సువార్తలో రక్షణ ఎందుకు ఉందని చెప్పాల్సి వచ్చిందంటే, సువార్త దేనికి సంబంధించి ఎవరికి సంబంధించింది అంటే క్రీస్తుని గురించినటువంటి వార్త. రోమపత్రిక 10వ అధ్యాయంలో మనం చూసాం కాబట్టి క్రీస్తుని గురించినటువంటి వార్తలో, సువార్తలో రక్షణ ఉంది. ఈ రక్షణ క్రీస్తుని గురించిన వార్తలో, సువార్తలో రక్షణ ఉందని తెలియజేసినటువంటి బాధ్యత సువార్త ఎరిగినటువంటి వారి మీద ఉంది. ఎరిగినటువంటి వారి మీద ఉన్నటువంటి బాధ్యతను వారేం చేయాలంటే అన్ని జనుల మధ్యలో ప్రకటి, క్రీస్తుని తెలియనటువంటి వారి మధ్యలోకి తీసుకెళ్ళి క్రీస్తుని గురించి చెప్పాలి, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. ప్రభునేసుక్రీస్తు వారు ఆయన యొక్క మరణాన్ని గురించి చెప్పాలి. మరణాన్ని గురించి చెప్పాలంటే యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేపబడ్డాడు అది మాత్రమే కాదు, ఎందుకు చనిపోయాడో చెప్పాలి, ఎవరి కొరకు చనిపోయాడో చెప్పాలి. నపుంసకుడు చదువుతా ఉన్నాడు, ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవాళ్ళే గొర్రె బొచ్చు కత్తిరించుకోవాలంటే ఎలాగ మౌనంగా ఉండి అలాగ మౌనంగా ఉండినని చదువుకుంటూ వచ్చాడు. ఎవరి గురించి చెప్తున్నాడు, ప్రవక్త తన గురించా వేరొకని గురించా అని నపుంసకుడు అడిగినప్పుడు ఆయన లేఖనాలు తీసి యేసుకృష్ణ గురించి వివరించాడు. ఆయన ఎందుకు అలా మౌనంగా ఉన్నాడంటే మన పాపముల నిమిత్తం. ఆయన ఎందుకు అలా వధించే వారి దగ్గర తల ఉంచుకొని తన తను అప్పగించుకున్నాడంటే మన పాపముల నిమిత్తం. కాబట్టి జరిగినటువంటి కార్యక్రమం మన కోసం. కాబట్టి సువార్తలు అనేక విషయాలు గుప్తమై ఉన్నాయి. కాబట్టి సువార్త అనేది, సువార్తలో రక్షణ సందేశం ఉంది. సువార్తలో రక్షణ సందేశం ఎందుకు ఉందంటే సువార్త అనగా క్రీస్తుని కూర్చున్నటువంటి వార్త. ఈ క్రీస్తుని కూర్చున్నటువంటి వార్తలో వందలు లేవు. మేము ప్రకటించిన సువార్త కాక మరలా నేను పౌలైనటువంటి నేను వచ్చి ప్రకటించిన శాపగ్రస్తుంది అని చెప్పేసి పౌల్ గారు చెప్పేసి. కాబట్టి సువార్త అనేది ప్రకటన జరగాలి. సువార్త ప్రకటన జరిగితే దేవుని సంకల్పం నెరవేరుతుంది. సువార్త అనేది ప్రకటన జరిగితే అనేక మంది ఆత్మలు రక్షించబడటానికి ఉద్దేశించింది సువార్త. సువార్త అనగానే భౌతికమైనటువంటి ఆశీర్వాదాలకు సంబంధించిన సువార్త కాదు. భౌతికమైనటువంటి లబ్ధి చేకూరేది సువార్తకు సంబంధించిన కార్యక్రమం కాదు. కాబట్టి సువార్త రక్షణ కలగజేస్తుందంటే దేహానికి కాదు. సువార్త రక్షణ కలగజేసేది దేహానికి కాదు. ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోయింది.
సువార్త విన్నా మట్టిలోకి వెళ్ళిపోయింది, సువార్త వినకపోయినా మట్టిలోకి వెళ్ళిపోయింది. ఆత్మకు సంబంధించిన మీ భక్తి సంపద రక్షింపబడి అని చెప్పినప్పుడు రక్షణ అనేది దేహానికి సంబంధించింది కాదు. కాబట్టి ఈ యొక్క సువార్త అనేటటువంటి విషయాలు అనేకమైనటువంటి విషయాలు మనకు ఉన్నాయి. ఆ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ సువార్త క్రీస్తుని గురించినటువంటి వార్త, సువార్త ఈ క్రీస్తుని గురించినటువంటి వార్త వినడం వలన రక్షణ కలుగుతుంది. సువార్త అనేది ప్రకటించబడాలి. ప్రకటించబడిన వాడు లేని, ప్రకటించబడేవాడు ప్రకటించేవాడు లేని వాళ్ళ ఎలా వింటారు? వాడు విన్న తర్వాత వాడికి విశ్వాసం కలుగుతుంది. వాడు విశ్వాసం కలిగిన దాన్ని బట్టి వాడు రక్షింపబడతాడు. కాబట్టి సువార్త అనేది జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సువార్త జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. సువార్త జాగ్రత్తగా బోధించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఈ సువార్త ప్రకటన మీదే ప్రతి ఒక్క నరుని యొక్క నిత్యత్వం ఆధారపడి ఉంది. ప్రతి ఒక్క నరుని యొక్క ఆత్మ రక్షణ ఆధారపడి ఉంది. ఎందుకంటే పునాది, ఆత్మ రక్షించబడటానికి సువార్త ప్రకటన పునాది. దేవుని యొక్క సంకల్పం పరిశుద్ధులుగా తీర్చబడటానికి సువార్త ఒక పునాది. కాబట్టి ఈ సువార్త సరిగ్గా ప్రకటించకపోతే బీజం సరిగ్గా పడదు. ఏదో మేము బాప్తీసం తీసుకుంటాం, మేము బాప్తీసం తీసుకుంటాం అనగానే సువార్త వినిపించకుండా, దేవుని యొక్క సందేశం వినిపించకుండా, అపోస్తలుల విశ్వాస ప్రమాణం వస్తే చాలు, పదాగ్యంలో వస్తే చాలు, లేకపోతే ఇంకేమన్నా వస్తే చాలు, లేకపోతే నొప్పంసొకడు ఏం చేశాడు, అవిగో నీళ్ళు నాకు బాప్తీసానికి ఆటంకం ఏమన్నాడు, వెంటనే నువ్వు బాప్తీసం తీసుకోవచ్చు రక్షణ బంధు అని చెప్పేసి ఇచ్చేశాడు కదా, వాళ్ళు ఇచ్చారు కదా, ఇవ్వచ్చు కదా అనే విధానంలో అనేక మంది జరిగిస్తూ ఉన్నా కానీ అది ఎంతవరకే వాక్యానుసారమైనటువంటి కార్యక్రమం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పునాది సరిగ్గా వేస్తేనే రక్షణలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పునాది సరిగ్గా పడాలంటే సువార్త సరిగ్గా ప్రకటించబడాలి. క్రీస్తుని గురించి సరైనటువంటి సందేశం తెలియజేయాలి. క్రీస్తుని గురించి సరైనటువంటి సందేశం తెలియజేయబడితేనే పునాది సరిగ్గా పడుతుంది. పునాది సరిగ్గా పడితేనే ఆ యొక్క కట్టడం అనేది సరైనటువంటి కొలతలతో నిర్మాణం అవుతుంది. కాబట్టి ఆ పునాది పడాలంటే సరైనటువంటి విధానంలో సువార్త ప్రకటించబడాలి, క్రీస్తుని గురించినటువంటి వార్త. ఇప్పుడు మనం ఏమాలోచన చేసామంటే సువార్తలో రక్షణ ఉంది, సువార్తలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే సువార్తలో రక్షణ ఉంది, సువార్తలో రక్షణ ఉంది. ఎవరి కొరకంటే సమస్త మనుషుల కొరకు రక్షణ సువార్తలో ఉంది. ఎందుకని సువార్తలో రక్షణ ఉందంటే, సువార్త అంటే ఏంటంటే అసలు క్రీస్తుని గురించినటువంటి వార్త, క్రీస్తుని గురించినటువంటి వార్త, క్రీస్తుని గురించినటువంటి వార్త అన్ని జనులలో ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఎదిగినటువంటి వారి మీద ఉంది. వీరందరూ వాక్యాన్ని ప్రకటించాలి. ఎదిగినటువంటి వారు ప్రకటించబడినప్పుడు వినేవారు ఉంటారు. వినటం వల్ల వారికి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం మీద ఆధారపడి వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తులోనికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి విశ్వాసం అనేది కూడా మనం ఆలోచన చేద్దాం. ఇవన్నీ సువార్త తర్వాత ప్రారంభమయ్యేటటువంటి విషయాలే. ఇవన్నీ సువార్త తర్వాత ప్రారంభమయ్యేటటువంటి విషయాలు అనమాట. విశ్వాసం అంటే ఏంటి, అసలు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి క్రీస్తులోనికి రావాలంటే అనే విషయం మనం ఆలోచించాలి. కాబట్టి సువార్తలో దాగి ఉన్నటువంటి విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకుంటేనే కానీ మనం మన యొక్క క్రైస్తవ జీవితాన్ని దేవుడు కోరుకున్నట్లుగా నడిపించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఎందుకంటే పునాది సరిగ్గా ఉండాలి, పునాది సరిగ్గా ఉండాలి. ఇది మనుషుల మెప్పు కొరకు బ్రతికేటటువంటి జీవితం కాదు క్రైస్తవ జీవితం. మనుషుల మెప్పు కోసం, మనుషుల్లో గొప్ప కోసం జరిగించేటటువంటి కార్యక్రమం కాదు. దేవుని ఎదుట నిలబడటానికి, దేవునితో ఉండటానికి, దేవు పరిశుద్ధులతో కలిసి యుగయుగాలను నివసించడానికి అక్కడికి వెళ్ళి ఆ పని జరగాలంటే ఇక్కడ సువార్త అనేది జాగ్రత్తగా వినబడాలి. అందుకని ఏం చేస్తారంటే సువార్తలో భిన్నమైనటువంటి సువార్తలు నేడు ఏర్పడిపోయింది. కాబట్టి ఈ పునాది కనుక జాగ్రత్తగా వేయగలిగితే అనేక మందిని దేవుని వైపు నడిపించవచ్చు, అనేక మందిని దేవుడు కోరుకున్న రూపానికి తీసుకురావచ్చు, అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకురావచ్చు, అనేక మందిని మనోంతుగా దేవునితో యుగయుగాలు మహిమ అనుభవించడానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సువార్త అనేటటువంటి పునాది జాగ్రత్తగా వేయాలి, సువార్తను జాగ్రత్తగా ప్రకటించాలి. బోర్డులు పెట్టుకున్నంత మాత్రం, లేకపోతే పబ్లిసిటీ కోసం మీటింగ్స్కి మనం ఫ్లెక్సీలు వేసినా, లేకపోతే పాంప్లెట్లు పంచిన సువార్త సభలు అని చెప్పినంత మాత్రాన పరలోకంలో నివాసాలు అవకాశం లేదు.
దానికి తగినట్లుగా బోధ ఉండాలి, దానికి తగినట్లుగా క్రియలు ఉండాలి. కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచన చేద్దాం. సువార్తం గురించి ముందు ముందు ఇంకా అనేక విషయాలు మనం ఆలోచన చేద్దాం. శ్రద్ధగా ఉన్నందుకు ప్రభు యేసుక్రీస్తు నామమున ఆవందనలు అర్పించుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకంలో ప్రీతండ్రి, మీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని కనికరించి మీ గ్రంథంలోని మాటలని ప్రత్యేకించి సువార్త గురించి మా ప్రభు యేసుక్రీస్తు వారి గురించి తండ్రి సంఘం యొక్క పునాదులు దీని మీద ఆధారపడి ఉన్నాయో వాటిని గురించి మేము తెలుసుకోవడానికి తండ్రి మీరు దాని గురించి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం సమర్పించుకుంటున్నాను తండ్రి. స్వార్థలో రక్షణ అనేటటువంటి విషయం ఉందని, స్వార్థలో రక్షణ ఎలా కలుగుతుందంటే సువార్త అనగా క్రీస్తుని గురించినటువంటి వార్త అని, ఆ వార్తను వినడం వల్ల విశ్వాసం కలుగుతుందని, క్రీస్తుని గురించి అనగా ఆయన మరణ సమాధి పునరుత్థానం అనే కాదని, ఆయన మన కొరకు చనిపోయాడు, మన పాపములతో శిక్ష అనుభవించాడని, అతని దాంట్లో ఉన్నటువంటి విషయాలు మేము పరిశీలనగా తెలుసుకొని అదే ముందు ముందు మా హృదయాల్లో ఆ వాక్యాలు భద్రపరచుకొని ఆ తండ్రి నేను చెప్పినట్టే మా వంతుగా అనేక మందికి విషయాలు తెలియజేయగలుగుతూ మాకు సమయాన్ని అనుకూలపరచుకొని మీ వాక్యాన్ని మేము అందరూ నేర్చుకోవడానికి మీరు మాకు అనుకూలపరిచిన యొక్క సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు సమర్పించుకుంటూ మా నిమిత్తం అన్ని జన్మల మధ్యలో మీ నామం దూషం పడకుండా ప్రభు శిలు రక్తం నిలుదక కాకుండా పరిశుద్ధాత్మ దుఃఖపరచకుండా చూసుకోగలుగుతూ మాకు సహాయం తెచ్చామని మా ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.